85లో సినిమా తిరిగిపోయినా, నాకు టికెట్ కావాలంటే ఆయన ఏమన్నా అంటే రే నేను చెప్తే నీకు మైనస్ వద్దు, నువ్వు నేరుగా పో పెద్ద ఆయన అన్నాడు. అప్పుడంతా కుర్రోళ్ళు క్యూలో ఉండేమో పోయినా నేను. ఇప్పుడు నా వెయిట్ నాది 39 కేజీలు. పైనుంచి ఇటు కిందకి చూశాడు, ఇంకా టైం ఉందిలే నీకు అన్నట్టుగా మాట్లాడినాడు. సరే 87 సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ సినిమాం పాపం ఎల్సిరి సీన్ అన్న పేరు చెప్పిన ఆయన చౌదరి గారు అబ్జర్వర్కి వచ్చారు. బెజవాడ పాపన నేరుగా పెద్ద ఆయన తిరిగిపోయి మిద్దె మిందకి పోయి కింద వేరే వాళ్ళు నా కాంపిటీటర్స్ ఉన్నా పైకి వెళ్ళి యాంటీ కాంగ్రెస్ రాజగోపాల్ రెడ్డి కొడుకు చంద్రశేఖర్ రెడ్డి మేనల్లుడు శ్రీనివాసరెడ్డి మేనల్లుడు చంద్రశేఖర్ రెడ్డి నరసింహారెడ్డి నేను ఈయన పేరు చెప్తున్నాం, శ్రీనివాసరెడ్డి వ్యతిరేకించినా ఇబ్బంది లేదు, సొంత మేనల్లుడే కాబట్టి అని చెప్పి చెప్తే రాత్రి 11 గంటలకు ఆయన అక్కడి నుంచి మెడ్రాస్కి పోయి ఫ్లైట్లో వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి చెప్పాడు. అప్పుడు నేను సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ కావడం జరిగింది. ఆయనతో సంబంధం ఏంటంటే 91లో సారవతి మనకి 92లో తీసుకొచ్చాం. విఆర్ కళాశాలలో రోసమ్మ గారి మహిళల ఉద్యమం, ఆ తర్వాత అన్ని పార్టీలు కలిసి నన్ను అఖిలపక్ష సారా వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ చేశారు. నేను చిన్నోడినైనా జగ్గ వెంకన్న, బీజేపీ వరదయ్య గారు, అట్లే సౌత్మాపూర్ దశరామయ్య గారు, జనతా పార్టీ సిపిఎంఎల్ అందరు కలిసి నన్ను చేశారు. అప్పుడు విఆర్ కళాశాలకు వచ్చారు. జరిగిందంతా విన్న తర్వాత, ఆయన చూసిన తర్వాత నేను ముఖ్యమంత్రి కాగానే ఫస్ట్ సారా నిషేధం, దాంతోపటి సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు. కరెక్ట్గా 2 మంత్స్కి భయపడి 23 జిల్లాల్లో 22 జిల్లాలు పాటలు జరిగిపోయినాయి. నెల్లూరు జిల్లా మహిళలు కానీ సోదరిమణులు కానీ మేము కానీ రాత్రిళ్ళు కాపలాగేసాం, ఏసీ స్టేడియంలోకి రానికుండా చేసాం. ఒకసారి అయితే సాయంత్రం 7 గంటల వరకు ఉండి వచ్చేస్తున్నాం, పాటలు ఆగిపోయినాయి. మేము నడిచి వస్తున్నాం, పతేగన్పేటకు వచ్చేటప్పటికి సారా పాటలు జరిగిపోతుండే, కారు లోపలికి పోతున్నాయన్నారు. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాం. వెంకన్న ఒక మాట చెప్పాడు, ఫస్ట్ బొరుగులు లేట్ అవుద్ది భోజనం, శనగలు బొరుగులు బెల్లం తెప్పించమన్నాడు. 4-5 గోతాలు తెప్పించి కలిపేసేసి అందరికీ పెట్టాము. ఈ లోపల 11-12 గంటలకి ఫుడ్ వచ్చింది, తిన్నాం. అప్పుడు ఎన్టీఆర్ గారు ఆ దెబ్బ భయపడి విజయభాస్కర్ రెడ్డి 2 మంత్స్లో సారా నిషేధించారు. పెద్ద ఆయన అంతటితో వదిలిపెట్టలే, 94 ముఖ్యమంత్రి కాగానే సంపూర్ణ మద్యపాన నిషేధం సంతకం పెట్టేశాడు. అంటే ఆయన కన్సర్న్ ఒక పబ్లిక్ కోరుకున్న దాని మీద. అప్పుడు చర్చ జరిగితే క్యాబినెట్లో ఆయన ఎన్టీఆర్ పెద్ద ఆయన ప్రమాణ స్వీకారం చేయగానే ఇంపార్టెంట్ లీడర్స్తో ఆదాయం ఎట్టా అంటే మన మాట చెప్పాము చేయాలని చెప్పి చేసిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. 93లో వరదల్లో వచ్చాడు ఆయన. నేను జిల్లా అధ్యక్షుడు, అంతా తిప్పాము, నెడి ముసలి దాకా తీసుకుపోయినా ఆయన చాలా ఓపిక్గా వచ్చాడు. 94లో మహిళా సదస్సు, అప్పటికి మా వదిన ఎంటర్ అయిపోయింది ఆయన జీవితంలోకి. అల్లీపురంలో జనవరి బహుశా 7 మన ఇంట్లో ఉండేది ఇద్దరు. దాన్ని దిగిపోయేటప్పుడు అమ్మ అక్కలు అక్క చెల్లెళ్ళు అందరూ ఉంటే ఒక మాట అన్నాడు, మీ ఆతిథ్యం తల్లి నేను మర్చిపోలేను, మీకు ఏదో చెప్పాడు ఆయన మాటలు. అది ఇప్పటికీ మా సిస్టర్స్ వాళ్ళు గుర్తుపెట్టుకుని ఉంటారు. సరే ఆ తర్వాత ఏంటంటే జరిగిన పరిణామాలు మీకు తెలుసు కూడా. కాంగ్రెస్ వాళ్ళు నువ్వేందా మాట్లాడేదే, ఆమె పేరు ఎందుకులే, ఆమెకు శోభనం చేయించిన వాడివి అని చెప్పి మాట్లాడారు కాంగ్రెస్ వాళ్ళు. సరే ఇంకా ఆ పరిణామాలన్నీ మనం చూసాం. ఈరోజు అప్పుడప్పుడు ఈయన బటన్ నొక్కానని రైతుల గురించి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చేదానికి 35,000 కోట్లు ఖర్చు అయిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి కోట్లు పెట్టి షీట్ ఇస్తాడు. ఆయనకు అర్హత ఉందా అని అడుగుతుండా, ఫస్ట్ ఎన్టీ రామారావు గారు రైతుల మీటర్లు తీసేసి స్లాబ్ సిస్టమ్ పెట్టి హార్స్ పవర్కి 50 రూపాయలు కట్టు సంవత్సరం, 3 హార్స్ పవర్కి 150 కట్టు, 5 హార్స్పవర్కి 250 కట్టు, 10 హార్స్పవర్కి 500 కట్టు, 18 గంటలు కరెంటు తీసుకో, రోజుకి 18 గంటలు లెక్కన సంవత్సరం తీసుకో 50 రూపాయలు. ఈయన అన్న జగనన్న, మనం 9 గంటలు ఇస్తుంటే నేను 12 గంటలు ఇస్తాను చంద్రబాబు ముంచేయడని చెప్పి మాట్లాడినాడు ఎలక్షన్కి ముందు. 7 గంటలకి తగ్గించి 7 సార్లు కోతలు. ఆయన ఉచిత విద్యుత్తా, ఎన్టీ రామారావు గారి నుంచి ఉచిత విద్యుత్ అని అడుగుతుండే. ఆ తర్వాత కంటిన్యూ చేసిన రాజశేఖర రెడ్డి అయినా బాబు గారు అయినా రోసి అయినా ఉచిత విద్యుత్కి మేము 1,000 కోట్లు మీకోసం పెట్టేస్తున్నామని చెప్పినోడు ఎవరు లేరు.